హలో మై బిలవ్డ్ ఫ్రెండ్, దేవుని పరిశుద్ధ నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దినదినము మీ కొరకు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు లోకా సువార్త 3:22 ఉన్న మాటను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. లోకా సువార్త 3:22, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటలు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూర్చి పలికిన మాటలు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందిన సందర్భంలో ఆయన బాప్తిస్మము పొంది ఆ నీటి నుంచి పైకి వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ పావురము వరే ఆయన మీదకి దిగిరావడం, అలాగే తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి ఈ మాటల ద్వారా ఆయనతో మాట్లాడడం అక్కడ జరిగింది. ఆ మాటల్లో నీవు నా ప్రియకుమారుడవు, నేను నీయందు ఆనందించుచున్నాను అని. ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అప్పటికింకా పరిచర్య ప్రారంభించలేదు. ఇంకా ఆయన ఒక సందేశాన్ని కూడా బోధించలేదు. ఆయన ఇంకా ఒక్క సూచక క్రియ కానీ ఒక అద్భుతం కానీ జరిగించినట్లుగా అక్కడ దేవుని వాక్యం మనకు చూపించడం లేదు. అలాంటి స్థితిలో ఆయన ఏమీ చేయలేదు అప్పటికీ. అలాంటి స్థితిలోనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు, నీవు నా ప్రియకుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నానని. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అయినా మనలను గూర్చి అయినా ఆయన మన యందు ఆనందించుట అనేది మనం ఏమై ఉన్నామో దానిని బట్టే కానీ మనం ఏమి చేస్తున్నామో దానిని బట్టి కాదు అనే విషయాన్ని గమనించాలి. మనము దేవుని యందు ఆనందించుట అనేది ఒక అనుభవం అయితే దానికంటే మించి దేవుడే మన యందు ఆనందించగలిగే జీవితాన్ని మనం జీవించగలిగితే ఆ స్థితి చాలా ధన్యమైంది. ఆ స్థితి మనం పొందుకోవాలంటే మనం ఏదేదో చేయుట ద్వారా ఆయన మనలో ఆనందించే స్థితిని పొందుకోలేము. ఆయన మనలో ఆనందించే స్థితి కావాలంటే మన జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా, ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు, ప్రియమైన వాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒకవేళ మీరు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడు గనక అలాగూ దేవునికి ప్రియుడయ్యాడు అని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించిన తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే ఆయనను, యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు మన రక్షణార్థమై మన విమోచనార్థమై ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే బల్యార్పణగా అర్పించిన వాడు నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినట్లుగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యందు ఆయన ఆనందించాలని కోరేవాడు. నీవేం చేస్తున్నావో దానిని బట్టి కాదు, నీ జీవిత స్థితిని బట్టి. ప్రియులారా, గమనించాలి, కొన్నిసార్లు మనం ఏదేదో చేసి దేవునిని మెప్పించాలని, ఏదేదో చేసి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మంచి పనులు చేయడం వద్దని నేను చెప్పడం లేదు, కానీ అవి చేయడం వలనే దేవుని మెప్పు పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారంటే, జీవితం మంచిగా జీవించకపోయినా దేవుని కొరకు ఏదైనా చేస్తే, లేక దేవునికి నేను నాకున్నది ఇస్తే, లేకపోతే దేవుని కొరకు ఏదైనా ఒక పని చేస్తే దేవుని మెప్పును పొందుతానని. ప్రియులారా, గమనించాలి, దేవుని మెప్పు పొందడానికి మనం చేసే క్రియలు కాకుండా మనం ఏమై ఉన్నామో దానిని బట్టి ఆయన యందు, ఆయన మన యందు ఆనందించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత దానియేలు దగ్గరకు వచ్చి దానియేలుతో మాట్లాడుతూ ఉంటాడు, నీవు బహుప్రియుడవు, దేవునికి నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే నీ ప్రార్థనకు జవాబుగా నన్ను పంపించాడు దేవుడని ఆ దూత దానియేలుతో చెబుతాడు. ప్రియులారా, గమనించాలి,
దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు దానియేలు. దానియేలు చేసిన క్రియలను బట్టి కాదు, దానియేలు జీవితాన్ని బట్టి, దానియేలు దేవునిని ప్రేమించే స్థితిని బట్టి. ఈ దినాన్ని నీవు దేవుని యందు ఆనందించడం ఒక మంచి అనుభవం అయితే, దానికంటే గొప్ప అనుభవం దేవుడు నీ యందు ఆనందించగలిగే జీవిత స్థితి. అలాంటి జీవిత స్థితి నీకుంటే నీ జీవితం ధన్యం, నీ జీవితం ఆశీర్వాదం. నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. క్రైస్తవ సంఘం వెలుపల సమాజమంతటికీ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. దానిని బట్టి దేవుని నామాన్ని నీవు మహిమపరచగలుగుతావు. ఈ దినాన్ని దేవుడు నీ యందు ఆనందించగలిగే జీవిత స్థితి కోసం నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను నీ కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ యందు ఆనందిస్తూ నీవు కూడా మాయందు ఆనందించగలిగే జీవితాలు జీవించగలిగే అనుభవాలు ఈ విన్నవారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదో మంచి కార్యాలు చేయటం మాత్రమే కాక ప్రభువా, మేము మా జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా, నీ మెప్పును పొందే జీవితాలుగా, ప్రభువా నీ దృష్టిలో యోగ్యమైన జీవితాలుగా మా జీవితాలు ఉండి, ఆ మీదట ప్రభువా నీ ఆనందాన్ని మేము నీవు మాయందు ఆనందించగలిగే స్థితిని పొందుకోగలిగే అనుభవాన్ని ఈ విన్నవారందరికీ దయచేసి, అలా చేసి అలా జీవించి ఈ విన్నవారు ఆశీర్వదించబడేటట్లు, ఈ బిడ్డలు వారి కుటుంబాలకు సంఘాలకు అలాగే అనేక తావుల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ విన్నవారందరి జీవితాల్లో నీ కృప చూపించమని, వారి జీవితాల్లో చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న పనులన్నిటినీ సఫలపరిచి ఉన్నతమైన ఆశీర్వాదాలతో వారిని నింపమని యేసు నామమున అతిమిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.